కలర్ ఫోటోతో ప్రేక్షకుల మనసు గెలుచుకొని హిట్ 2 తో విలన్ గా వచ్చి అలాగే ఏ క్యారెక్టర్ నైనా కూడా ఎరగదీసి కుమ్మేసేటటువంటి సుహాస్ మనతో ఉన్నారు అయితే రైటర్ పద్మభూషణ్ మూవీతో ఫిబ్రవరి 3న మన ముందుకు వస్తున్నారు ఎలా ఉండబోతుంది ఈ మూవీ విశేషాలు ఏంటని హీరోని అడిగి తెలుసుకుందాం అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే ఆయన విజయవాడ వాసి ఈ మూవీ కూడా విజయవాడలోనే తీశారు అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మూవీ ఎలా ఉండబోతుంది మీ మీద ఆల్రెడీ మీకోసం కొంతమంది ఫ్యాన్స్ చాలా గట్టి ఫ్యాన్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ ఎలా రాబోతున్నారు ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి సినిమా మీరు సినిమాలో కూర్చున్నప్పటి నుంచి ఫేస్లో స్మైల్ వస్తుంది ఎంజాయ్ చేస్తూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు గట్టి గట్టిగా నవ్వుకుంటారు కొంచెం లాస్ట్ 20 మినిట్స్ మూవీ వచ్చేసేపాటికి అందరూ కొంచెం కంట కళ్ళల్లో హ్యాపీ టీయర్స్ వస్తాయి ఆనంద బాష్పాలలాగే వస్తాయి ఖచ్చితంగా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత 2-3 గంటలు మా సినిమా హ్యాంగ్ ఓవర్లో ఉంటారండి పక్క సుహాస్ అంటే మన ఇంట్లో ఒక అబ్బాయి మన కుటుంబంలో ఒక అబ్బాయి అనుకునే విధంగా ఆల్రెడీ ఆడియన్స్లోకి వెళ్ళిపోయారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుందండి అంటే అందరూ అంత మంచిగా రిసీవ్ చేసుకోవటం ఎక్కడికి వెళ్ళినా సరే బాగుందమ్మా బాగా చేస్తున్నాం అని అంటాం పెద్దవాళ్ళందరూ అండ్ ట్రైలర్ కింద కూడా కామెంట్స్ అన్నీ అందరూ పాజిటివ్గా పెట్టడం ఆల్ ది బెస్ట్ అని అంటాం చాలా అంటే చాలా హ్యాపీ అండి అంటే అంతకుమించి ఏం కావాలి అంత పాజిటివ్నెస్ అంత ఎంకరేజ్ చేస్తున్నారు అన్నందుకు ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో రైటర్ పద్మభూషణ్ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఇమీడియట్గా ఇది అంటే నేను ఈ సినిమా విని ఇమీడియట్గా ఎప్పుడు జనాలకు చూపించాలి ఇది ఇంత మంచి స్టోరీ కదా అర్జెంటుగా జనాలకు చూపించాలన్న ఫీలింగే వచ్చిందండి ఇమీడియట్గా డైరెక్టర్ని హగ్ చేసేసుకుని థ్యాంక్ యూ నాకు ఈ స్టోరీ చెప్పినందుకు అన్నాను సో పద్మభూషణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది యాక్చువల్గా పద్మభూషణ్ అనేది రైటర్ అన్నారు అసలు ఇందులో మీరు రైటర్ అయినా అంటే ట్రైలర్ చూస్తే ఇందులో రైటర్ అయినా కాదా అనే కొన్ని కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి సో అవి కూడా ఫన్నీగా ఉన్నాయి సో ఎలా ఉండబోతుంది అంటే అన్నీ చెప్పలేను కానీ అండి ఖచ్చితంగా రైటర్నే సినిమాలో రైటర్నే బట్ నేను రైటర్ అని ఫీల్ అవుతా ఉంటాను మరి మిగతా వాళ్ళు కూడా అది ఫీల్ అవ్వాలి కదా అంటే రైటరా కాపీ రైటరా అనేది హీరోయిన్ క్వశ్చన్ మార్క్ ఉంది అది డెఫినెట్గా థియేటర్లోనే చూడాలండి అండ్ మేము ట్రైలర్లో చెప్పిన కంటెంట్ కాకుండా మీరు ఇంకో కంటెంట్ చూస్తారు సినిమాకి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ అవుతారండి ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు సో హిట్ 2 మూవీలో మీరు కంప్లీట్గా ఓవరాల్ విలన్ క్యారెక్టర్ చేశారు సో ఇందులో హీరో సో ఆ క్యారెక్టర్ ఎలా ఉంది ఇలా ఇది అంటే ఒక విలన్ క్యారెక్టర్ చేసి మళ్ళీ కంబ్యాక్ హీరో క్యారెక్టర్ అనేది చాలా దానికి ఒక గట్స్ కావాలి సో ఎలా చేస్తున్నారు అంటే నేను అన్ని రకాల క్యారెక్టర్స్ చేద్దామని అనుకున్నాను ఈ విలన్ తర్వాత హీరో అంటే నాకు కంటెంట్ మీద నమ్మకమేనండి ఎప్పుడైనా కంటెంట్ బాగుంటే మనం దేని తర్వాత ఏది చేసినా ఖచ్చితంగా చూస్తారనే నమ్మకం ఉంది సో హిట్ 2 తర్వాత ఇది వచ్చింది ఇది థియేటర్స్లో ఎలా రెస్పాండ్ అవుతుందో దాన్ని బట్టి చూసి ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ ప్రయోగాలు చేయొచ్చు సార్ కలర్ ఫోటో చూస్తే మనకి సాంగ్స్ ఎక్స్పెషల్లీ అందులో సాంగ్స్ ఇప్పటికీ అందరు వింటూనే ఉంటారు సో అంటే సుహాన్ మూవీ అంటే కొంత ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోయింది సాంగ్స్ బాగుంటాయని ఇందులో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది చాలా బాగుంటాయండి ఇందులో సాంగ్స్ కూడా ఒక సాంగ్ ఆల్రెడీ వచ్చింది అందరూ చాలా బాగుందన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ సినిమాలో ఇంకొన్ని సాంగ్స్ వస్తే ఇంకా రిలీజ్ అవ్వలేదు ఈరోజు ఇంకొక పాట రిలీజ్ అవుతుంది ఒక బిట్ సాంగ్ అది చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ సో మ్యూజికల్గా కూడా చాలా బాగుంటుందండి బీజిఎం కూడా మీరు సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో లైక్ ఇందులో హీరోయిన్ మీ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది ఏంటి హీరోయిన్కి మీకు మధ్య హీరోయిన్ గారి ఇందులో నా మరదల్ అండి సినిమాలో నా మరదల్గా చేస్తుంది సో టీనా శిల్పరాజ్ అని తను తెలుగు అమ్మాయే చాలా మంచి క్యారెక్టర్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయండి టీనాకి కానీ ఆశీష్ విద్యార్థి సార్ చేస్తున్నారు నాకు ఫాదర్ రోల్ రోహిణి మేడం నాకు మదర్ రోల్ చేస్తున్నారు గోపరాజ రమణ సార్ టీనా వాళ్ళు ఫాదర్గా చేస్తున్నారు అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్సేనండి అన్ని క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తారు అందరితో ట్రావెల్ అవుతారు ఖచ్చితంగా సార్ అందరికీ ఒక డౌట్ అంటే ఒక హీరో అంటే ఒక గ్లామర్ అందంతో కూడుకొని సో అలా ఉండాలనుకుంటారు సుహాన్ ఏదైనా చేయగలరు సో అందరూ మిమ్మల్ని కూడా స్వాగతిస్తున్నారు సో ఏంటి కావాల్సింది ఒక హీరోకి అయినా ఒక హీరోయిన్కి అయినా కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అసలు కంటెంటేనండి ఏదైనా ఎవరి వాళ్ళ దగ్గరికి మంచి కంటెంట్ వస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవటం ఇంకా మంచి కంటెంట్ వస్తే ఆబ్వియస్గా హిట్ అవుతుంది సో ఏదైనా కంటెంట్ అండి రైటర్స్ చేతిలోనే ఉంటుంది ఆల్ ది బెస్ట్ మీ ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు ఫిబ్రవరి 3వ తారీఖు అండి థియేటర్స్ దాకా రండి మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది
ఫిబ్రవరి 3వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రైటర్ పద్మభూషణ్ మూవీతో మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆదరించాలని అయితే మాత్రం సుహాన్ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.